వివేక కూతురు సునీత స్టేట్మెంట్ ఏం సార్ దీనికి ఎస్, సంబంధించి? వైఎస్ వివేక కేసు విషయంలో ఇప్పటి వరకు మనం చెప్తున్న 3 సంవత్సరం 4 సంవత్సరం 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు కేసులో అసలైనటువంటి నిందితులను పట్టుకుంటారు, ఎప్పుడు కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటిది ఎప్పుడు బయటికి తీస్తారు అనేటువంటిది ప్రజలు ఇంకా కూడా ఆసక్తిగానే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ కేసు ఏంటంటే దశల వారీగా ఉంటుంది. ఒక నెల రోజులు స్పీడ్గా జరిగినట్లుండిద్ది, తర్వాత ఆగిపోయింది 1-2 నెలలు, తర్వాత మరలా 1 నెల రోజులు జరిగినట్లుండి, తర్వాత మళ్ళీ 1-2 నెలలు ఆగిపోయింది, మళ్ళీ తర్వాత కొద్ది రోజులు జరిగింది, మళ్ళీ తర్వాత ఆగిపోయింది. ఇట్లా ఈ కేసుకు సంబంధించినంత వరకు పూర్తిగా ఎప్పుడు దర్యాప్తు అనేటువంటిది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత కంప్లీట్ చేయకుండా ఇట్లాగే పెండింగ్ పడుతూ వస్తూ ఉంది. ఇది కేసుకు సంబంధించినటువంటి దాంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి నేతల చుట్టూత, ఎంపీ చుట్టూత తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేటువంటి వెయిటింగ్ ఉంది. అయితే ఇప్పుడు బెయిల్కి సంబంధించి బెయిల్ పిటిషన్లు వేసిన దానిపైన ఈరోజు విచారణలు జరుగుతూ ఉన్నాయి. బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి దానిపైన సిబిఐ బెయిలు ఇవ్వాలి అని చెప్పని వీరు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వాద ప్రతివాదన జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే వైఎస్ వివేక కుమార్తె సునీత రెడ్డి కూడా ఆర్గ్యుమెంట్స్ కట్టిన ఆ సందర్భంగా తన మాట కామెంట్స్ చేశారు, ఒకసారి బయట ప్లే చేయండి. ఎస్ సార్, ఎఫ్ఐఆర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎల్లుండికి పోస్ట్ చేశారు, మళ్ళీ ప్రాసిక్యూషన్ తరఫున వాదన. మీ తరఫున ఏమన్నా మీరు కూడా ఏమన్నా రిక్వెస్ట్ చేశారా? వినిపించారు. అంటే ఒకటే పాయింట్ ఏంటంటే తను కూడా తన ఆర్గ్యుమెంట్స్ కూడానండి, నేను కూడా ఇంప్లీడ్ అవుతాను అనేటువంటి అభిప్రాయాలను తను వ్యక్తం చేశారు. ఇంప్లీడ్ అవ్వాలా లేదా అనేటువంటి దాంట్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని ఉత్తర్వుల నేపథ్యంలో ఆ బేస్ చేసుకుని తను ఇంప్లీడ్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఇంప్లీడ్ అవడానికి కొన్ని పాసిబిలిటీస్ ఈ కేసులో ఉన్నాయి లేదా కొన్ని పాసిబిలిటీస్ లేవు, అది ఇంకొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇద్దరు వాదనలు వినేటువంటి అవకాశం మాత్రం తనకుంది. ఎందుకంటే కేసు వేసిన పిటిషన్ తన కావున సిబిఐ ఏం చెప్తుంది, అట్లాగే ఇటువైపుకి సంబంధించినటువంటి ఏం చెప్తున్నారు అనేటువంటిది వినేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి శ్రీనాథ్ ఉన్నట్లున్నారు. శ్రీనాథ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్, యా గుడ్ ఈవినింగ్ శ్రీనాథ్. ఏంటి అసలు ఇప్పుడు వైఎస్ వివేక కేసు ఆ రోజుకి ఈ రోజుకి ఇప్పుడు, అంటే ఒకసారి కొంత వేగంగా కొంత ముందుకు వెళ్ళింది, మరలా బ్రేక్ పడింది, మరలా ఇప్పుడు వాదనలు మొదలవుతున్నాయి, వాదనలు కూడా బెయిల్ ఇవ్వాలి అనేటువంటి దానికి సంబంధించి ఏంటి, దీనికి సంబంధించి జరుగుతున్న అప్డేట్స్ ఏంటి, ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఏంటి? సార్, ఈరోజు ఏదైతే హైకోర్టు కేంద్రంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే తాము చాలా రోజులుగా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం, సిబిఐ వీళ్ళు బయటికి వెళ్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తారు, అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా వీళ్ళ నుంచి తనకు ప్రాణహాని ఉంది, ఇంకొక రకమైనటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అన్నటువంటిది సిబిఐ గతం నుంచి వాదనలు వినిపిస్తోంది. అయితే ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి నిందితులకు బెయిల్ ఎందుకు మంజూరు చేయాలో ఆ నిందితులకు సంబంధించినటువంటి లాయర్లు కోర్టులో తమ వాదనలు వినిపించారు. సిబిఐ వాదనలు ఎల్లుండి వినిపించేదానికి కోర్టు వాయిదా వేయడం జరిగింది. సిబిఐ వాదనలు కూడా ఎల్లుండి ధర్మాసనం వినబోతా ఉంది. అయితే ఒకవైపు సిబిఐ, ఒకవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు బెయిల్ పిటిషన్పై వాదనలు ఒక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో సునీత, డాక్టర్ సునీత ఎవరైతే కేసును సిబిఐకి అప్పగించాలని వెళ్ళారో వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా ఈ కేసుకు సంబంధించి బెయిల్ వాదోపవాదాలు జరుగుతున్నటువంటి సమయంలో తమను కూడా ఇన్క్లూడ్ చేయాలన్నటువంటిది ఆమె కోరింది. దీనికి హైకోర్టు కూడా సమ్మతిచ్చింది. పైనుంచి చాలా గైడ్లైన్స్ను దృష్టిలో పెట్టుకొని సునీత లాయర్స్ కూడా తమను ఖచ్చితంగా తమ వాదనలు వినడానికి ధర్మాసనం ఒప్పుకుంటుందన్నటువంటిది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో సిబిఐ పైన కూడా ఆరోపణలు వచ్చాయి, దర్యాప్తు చేస్తున్నటువంటి తీరు కూడా ఒక్కోసారి అనుమానాస్పదంగా ఉంటుంది, కీలకమైన దశకు చేరుకుంది, ఈ కేసులో ముగింపు వస్తుంది అని అందరూ భావించే సమయంలో ఆ కేసులో అతిగతి లేకుండా విచారణ అర్ధాంతరంగా ఆగిపోయి మళ్ళీ ఎప్పుడో వివేకానందరెడ్డి కేసు మర్చిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ తెరపైకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సునీత చేస్తున్నటువంటి ఆరోపణలకు, సునీత చేస్తున్నటువంటి అనుమానాలకి తావున్నటువంటి పరిస్థితిలో సునీతను కూడా ఈ కేసులో వాదనలు వినడానికి ధర్మాసనం ఒప్పుకుంటుందని అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఏంటి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఎందుకని ఒక్కసారిగా బ్రేక్ అయింది శ్రీనాథ్? అంటే
దాదాపు మరలా ఒక నెల రోజుల క్రితం ఏదో అధికారులు వచ్చారు, మరలా ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ అన్నను ఎవరిని పిలిచారని అన్నారు, మరలా ఏమైంది? ఎందుకని దర్యాప్తు జరుగుతుందా? ఎవరైనా ఉంటున్నారా? అసలు లేరా? సిబిఐ మొత్తం ఖాళీ చేసి ఢిల్లీ వెళ్ళిపోయిందా? కడపలో కూడా ఏదో వాళ్ళకి ఇచ్చినటువంటి జైలు, కడప జైల్లో ఇచ్చినటువంటి వాళ్ళ ఆఫీసును కూడా ఖాళీ చేయమన్నారు అనేటువంటి అంశాలు కూడా బయటకు వచ్చినాయి. ఏంటి అసలు దీంట్లో సిబిఐ దర్యాప్తు ఎలా ఉంది? సిబిఐ దర్యాప్తు చేసుకోవడానికి కడపకు వచ్చినటువంటి నేపథ్యంలో, కడప ఏదైతే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కు సంబంధించిన దానిలో రూమ్ సిబిఐ వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సిబిఐని ఖాళీ చేపించి ఆ బిల్డింగ్కి మెరుగులు దిద్దాలి అన్నటువంటి దాంతో సిబిఐని బలవంతంగా అధికారులను ఆ రూమ్ నుంచి ఖాళీ చేయించడం జరిగింది. తర్వాత ఈ కొంత ఇష్యూ అయిన తర్వాత సిబిఐ అధికారులు ఢిల్లీ వెళ్ళిపోవడము, ముఖ్యమంత్రి పర్యటన అయిపోయిన తర్వాత మళ్ళీ సిబిఐ అధికారులు కడపకు రావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన అయిపోయిన వెంటనే కడపకు వచ్చినటువంటి సిబిఐ అధికారులు ఒకరోజు పులివెందులలో, 2 రోజులు కడపలో గతంలో విచారించినటువంటి వారినే విచారించి మళ్ళీ ఈ కేసు విచారణ పత్తా లేకోకుండా మళ్ళీ వెళ్ళిపోవడం అనేటువంటిది సిబిఐ అధికారులు చేస్తున్నటువంటి ఈ విచారణ అనేటువంటిది సామాన్య ప్రజలకే కాదు న్యాయ కోవిధులకు కూడా అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. వీళ్ళు ఎందుకు కడపకు వచ్చారు? ఎవరిని పాత గతంలో విచారణ చేసినటువంటి వాళ్ళని విచారించడానికి కారణం ఏమిటి? ఉన్నపలంగా విచారణ అర్ధాంతరంగా ఆపేసి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడానికి వాళ్లకు అంత అవసరం ఏమొచ్చింది? ఇలాంటి అనేకమైనటువంటి సాధారణ ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాలకి సమాధానం సిబిఐ నుంచి కానీ ఎవరి నుంచి కానీ దొరకని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సిబిఐ విచారణ ఒకసారి మరీ స్లోగా పోతుంది, మరొకసారి హై స్పీడ్ జెట్ వేగంతో విచారణ జరుగుతున్నటువంటిది అనిపిస్తుంది. జెట్ స్పీడ్తో పోతున్న విచారణ ఒక్కసారిగా పల్లెవేలుగు బస్సులాగా స్లోగా అక్కడక్కడ ఆగుతూ పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి అర్థం కానీ అనేక అనుమానాలు రేకెత్తించేలాగా సిబిఐ విచారణ అయితే జరుగుతుంది సార్. ఓకే, రైట్ శ్రీనాథ్. మొత్తానికి అయితే చూద్దాం మరి సిబిఐ ఎందుకు వేగంగా ఒకసారి దర్యాప్తు మొదలు పెడుతుంది, ఎందుకు అర్ధాంతరంగా ఆపేస్తుంది, మరలా ఎందుకు వస్తున్నారు, మరలా ఎందుకు వెళుతున్నారు, ఇదంతా కూడా కొంత ప్రజలకి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ విషయంలో ఏదో క్లారిటీ, ఎస్ వీరు ఈ హత్య చేశారు అంటే కొంత కొన్ని అంశాలు ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి దాంట్లో వాళ్ళు వేసినటువంటి ఛార్జ్షీట్ ప్రకారంగా చూస్తే చాలా అంశాలు వచ్చినాయి, కానీ వారు చెప్పినటువంటి దాంట్లో కొన్ని కోణాలను ఇంకా వాళ్ళు అక్కడ పెట్టారు. ఇంకా ఇంకొంచెం దర్యాప్తు జరగాలి, దీంట్లో ఇంకో మరి కొంతమందిని కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. కానీ అక్కడ ఆ పాయింట్ వరకు వచ్చేటప్పుడు అక్కడ ఆగిపోతుంది. మరి ఆ పాయింట్ ఎప్పుడు వారు రైజ్ చేస్తారు అనేటువంటిది చూడాలి. అందులో వారి వాస్తవం ఉందా లేదా, వారు అక్కడ వరకే ఉన్నారా, వీళ్ళ వరకే ప్రమేయం ఉందా, మిగిలినటువంటి వాళ్ళ ప్రమేయం ఉందా అని సిబిఐ క్లారిటీ చేసి తేలిస్తే ఒక ప్రజలకు ఒక క్లారిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రీనాథ్.